హాయ్ ఎవ్రీవన్, నేను క్రిస్మస్ గిఫ్ట్స్ కోసం అని లాస్ట్ వీకెండ్ షాపింగ్కి వెళ్ళాను. మా నైబర్స్ కోసం అని చెప్పి గిఫ్ట్స్ తీసుకోవడానికి అని వెళ్ళాను. ఇక్కడ జనరల్గా క్రిస్మస్కి అందరూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, సో అందుకని నేను ఇక్కడ నైబర్స్ ఇంగ్లీష్ వాళ్ళే అన్నమాట, సో వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ తీసుకుంటాను. నేను లాస్ట్ వీకెండ్ అందుకని వెళ్ళాను, అండ్ వాళ్ళ కోసం ఏం తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇదొక చిన్న మినీ షాపింగ్ హాల్ కూడా అన్నమాట. ఈ హౌస్కి మూవ్ అయిన తర్వాత మా నైబర్స్కి బోత్ సైడ్స్, అదే మా ఇంటి పక్కన ఉన్న ఇద్దరికి అండ్ ఆపోజిట్గా ఉండే ఆయనకు కూడా ఇవ్వడం, వాళ్ళకు కూడా ఇవ్వడం అలవాటు అన్నమాట. సో వాళ్ళ ముగ్గురు కోసం అని చెప్పి గిఫ్ట్స్ తీసుకొచ్చాను. అండ్ కౌశల్ స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇస్తాడనమాట, సో తన కోసం అని కార్డ్స్ అండ్ చిన్న షాపింగ్ కూడా ఉంటే ఇంకా అన్నీ వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చాను. సో అన్నీ అయితే చూపించట్లేదు, కొన్ని గిఫ్ట్స్ చూపిస్తాను మీకు. అండ్ లాస్ట్ వీకెండ్ షాపింగ్ చేసేయడం వల్ల నాకు లక్కీగా షాపింగ్ అయిపోయిందనమాట. అండ్ ఈ వీకెండ్ అయితే మేము సాటర్డే మిడ్ నైట్ నుంచి టీర్ 4కి మూవ్ అయిపోయింది లండన్, సో షాపింగ్ అంతా క్లోజ్డ్ అనమాట. ఐ మీన్ నాన్ ఎసెన్షియల్ షాపింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ క్రిస్మస్కి కూడా ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవడం వల్ల ఫ్యామిలీస్ కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. అండ్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకైతే క్రిస్మస్ చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట, అండ్ ఫ్యామిలీస్ని కలవకపోవడం కూడా చాలా సాడ్ థింగ్. బట్ కాకపోతే గవర్నమెంట్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి కదా, అండ్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇదే మంచి డెసిషన్ ఏమో అని ఇంకా అందరం అనుకుంటున్నాము. జనరల్గా ఇక్కడ 26th బాక్సింగ్ డే అనమాట, సో మీకు ఆ టైంలో సేల్స్ చాలా బాగుంటాయి, అందరు షాపింగ్ చేస్తారు ఆ టైంలో, మంచి డీల్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ ఇయర్ వచ్చి ఇంకా షాపింగ్ అంతా క్లోజ్డ్ కదా, సో అందరూ ఆన్లైనే చేయాలి ఇంకా. అండ్ కొన్ని షాప్స్ అయితే ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేసేసాయి. అండ్ డెబ్నామ్స్ వచ్చి చాలా మంచి డీల్స్ ఉంటున్నాయన్నమాట, మీరు ఇన్ కేస్ లండన్ ఆర్ యూకేలో ఉండేవాళ్ళు అయితే డెబ్నామ్స్ చెక్ చేయండి, ఎందుకంటే చాలా మంచి డీల్స్ వస్తున్నాయి. అండ్ అది క్లోజింగ్ డౌన్ కూడా ఉంది, సో క్లోజింగ్ డౌన్ సేల్ అనేసరికి మీకు బాగుందన్నమాట సేల్ అయితే. నియర్లీ 50% వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే. నేను అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేశాను ఆన్లైన్లో, సో అవి కూడా నేను మీకు కొన్ని చూపిస్తాను. క్రిస్మస్ టైంలో హౌసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయన్నమాట లైటింగ్తో. అది ఇక్కడ జనరల్గా బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు హౌసెస్ని, సో నేను షాపింగ్ వెళ్తున్నప్పుడు ఈ క్లిప్పింగ్ కూడా తీసానన్నమాట. నేను షాపింగ్ ఏమీ క్లియర్గా వీడియో తీయలేదన్నమాట, అండ్ నేను కావలసినవి ఫాస్ట్గా పిక్ చేసుకొని వచ్చేసాను. అండ్ మీకు ఇక్కడ కార్డ్ ఫ్యాక్టరీ అని కనిపిస్తుంది కదా, అక్కడ కార్డ్స్ అవి చాలా బాగుంటాయన్నమాట. కొన్ని బర్త్డే కార్డ్స్ అండ్ గిఫ్ట్ రోల్స్ అవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ అవి తీసుకున్నాను కొన్ని. అండ్ ఇప్పుడు హోమ్ బార్గెన్స్ అని ఆ షాప్కి వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ హోమ్ బార్గెన్స్లో ఇంటికి సంబంధించినవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ రెగ్యులర్గా మనం యూస్ చేసే క్లీనింగ్ లిక్విడ్స్ అవనివ్వండి, చిన్న హోమ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయన్నమాట, సో అందుకని అవి కూడా కొన్ని అవసరం ఉన్నాయి, సో పిక్ చేసుకోవడానికని వచ్చాను. అండ్ నైబర్స్ కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను అన్నాను కదా, అవి వచ్చి టీకే మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. అండ్ క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది ఆ టైంలో, అండ్ ఈ సిచ్యుయేషన్లో వీడియో కూడా తీయడం అంత సేఫ్ కాదని నేను ఎక్కడ షాప్లో అయితే వీడియో తీయలేదు. టీకే మ్యాక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి హోమ్ డిపార్ట్మెంట్లో నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను. షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మా నైబర్స్ కోసం ఇది ఒక గ్లాస్ సెట్ తీసుకున్నాను ఇది, సో ఇవన్నీ టీకే మ్యాక్స్లోనే తీసుకున్నానమాట. టీకే మ్యాక్స్లో హౌస్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అండ్ కాస్ట్ కూడా ఓకే అన్నమాట, రీజనబుల్ అనే అనొచ్చు. సో ఇవి తీసుకున్నాను వాళ్ళకి, ఇది ఒక 6 సెట్ వచ్చింది. ఇది ఒక నైబర్స్ కోసం తీసుకున్నాను.
అండ్ ఇంకొకళ్ళకి వచ్చి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో వాళ్ళ కోసం అని డెకరేటివ్ ప్లాంట్ పాట్ ఒకటి తీసుకున్నాను ఇది సో ఇది కూడా టీకే మ్యాక్స్ లోనే తీసుకున్నాను ఈ ప్లాంట్ పాట్ ఇది సో బోత్ సైడ్స్ ఉండే వాళ్ళ కోసం అని తీసుకున్నాను అన్నమాట ఇది ఈ రెండు అండ్ ఆపోజిట్ గా ఉంటారు అన్నాను కదా సో వాళ్ళకి వచ్చి ఈ బేకింగ్ ట్రే తీసుకున్నాను सो इदी कोड़ा टीके मैक्स लोने तीसुकुन्नानु अंड प्राइस कोड़ा रीजनेबल गाने पड़िंदी मीकु मेन टीके मैक्स लो कोंचन डिफरेंट वैरायटी उंटुंदन्नमाट अंड एलागू वेल्लान कदा अनि चेप्पि नाकु ई प्लेट्स नच्चेयि యాక్చువల్ గా 4 తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ ఓన్లీ 3 ఏ ఉన్నాయి అన్నమాట సో హ్యాండ్ పెయింటెడ్ వివి ఈ స్మాల్ ప్లేట్స్ బాగా నచ్చాయి నాకు సో ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాను అవిని అరౌండ్ 3 పౌండ్స్ అలా పడ్డాయి అన్నమాట ఈ హ్యాండ్ పెయింటెడ్ ప్లేట్స్ కూడా తీసుకొని వచ్చాను डेबनान्स लो सेल उन्दन्नान कदा सो बेडशीट्स तीसुकुन्नानु सो कोंचेम ग्रे कलर इदी काटन अंड साटिन मिक्स अन्नमाट सो हाफ प्राइस कोस्तु उंटे नेनु इंका इदी तीसुकुन्नानु इलागा क्याथिकि नाकु कूडा स्लीप वेर तीसुकुन्नानु अक्कड डेबनान्स लो అండ్ మా తమ్ముడు వాళ్ళ పాప కోసం అని ఫ్రాక్ కూడా తీసుకున్నాను హోమ్ బార్గెన్స్ వెళ్ళాను అన్నాను కదా అక్కడ వచ్చి క్యూట్ థింగ్స్ తీసుకున్నాను అన్నమాట ఈ మెసెంజర్స్ చాలా క్యూట్ గా అనిపిచాయి ఒక 3 తీసుకున్నాను స్పైసెస్ అవి వేయడానికి బాగుంటుందని అండ్ స్మాల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను చాలా క్యూట్ గా ఉన్నాయి అన్నమాట అక్కడ సో అవి కూడా తీసుకున్నాను అండ్ మోస్ట్లీ హోమ్ ఎసెన్షియల్స్ ఏ తీసుకున్నాను అవేం చూపించట్లేదు అండ్ ఇదొకటి డిఫ్యూజర్ కూడా వెనీలా ఫ్లేవర్ ది తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బాగుంది కూడా స్మెల్ అన్నమాట ఇన్ కేస్ మీరు ఎవరైనా హోమ్ బార్గెన్స్ లో ట్రై చేస్తానంటే ట్రై చేయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ బాగుంది అన్నమాట డిఫ్యూజర్ కార్డ్ ఫ్యాక్టరీ నుంచి కౌశల్ కి కార్డ్స్ అన్ని తీసుకొని వచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి అన్నమాట సో క్లాస్ లో అందరికి 30 మెంబర్స్ కి రాస్తూ ఉన్నాడు కార్డ్స్ అన్ని అండ్ క్యాతి హెల్ప్ చేస్తూ ఉంది తనకి ఎవ్రీ ఇయర్ క్లాస్ మొత్తం అందరికి కార్డ్స్ ఇవ్వడం అలవాటు అన్నమాట అండ్ ఈవెన్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా 30 మెంబర్స్ కౌశల్ కూడా కార్డ్స్ ఇస్తూ ఉంటారు అండ్ పెద్దవాళ్ళు అయితే ఖ్యాతి వాళ్ళు అయితే గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అన్నమాట అండ్ నైబర్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ అన్ని కూడా గిఫ్ట్ ర్యాప్ చేసి రెడీ చేసి పెట్టేశాను అండ్ ఇక్కడ టీచర్స్ కూడా కిడ్స్ కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారన్నమాట ఇది కౌశల్ వాళ్ళ టీచర్ కౌశల్ కోసం అని ఇచ్చారు అండ్ 30 మెంబర్స్ కి సేమ్ గిఫ్ట్ ఇస్తారన్నమాట సో అందరి పిల్లలకి టీచర్ కూడా గిఫ్ట్ ఇస్తారు క్రిస్మస్ టైం లో అండ్ మేమందరం పేరెంట్స్ అంతా ఏం చేస్తాం అంటే ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మనీ అంతా కలెక్ట్ చేస్తారన్నమాట సో ఆ మనీ తో గిఫ్ట్ వోచర్స్ కొని ఆ టీచర్ కి ఇస్తాం అన్నమాట అంటే అందరం ఒక్కొక్క గిఫ్ట్ కొనే బదులు సో అందరం కలెక్ట్ చేసిన మనీ ఎక్కువ అవుతుంది
ఉంటుంది కదా సో అది బ్లూ వాటర్ షాపింగ్ మాల్ దో లైక్ జాన్ లూయిస్ అని లైక్ కొన్ని షాప్స్వి వోచర్స్ తీసేసుకొని మీకు ఆ క్లాస్ టీచర్కి ఇస్తాము సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోతారనమాట అంటే వాళ్ళకి యూజ్ అయింది కొనుక్కోవచ్చు కదా ఏ బుక్ మార్కర్ సమ్ చాక్లెట్స్ అండ్ కార్డ్ ఇచ్చారనమాట ఈ కార్డ్స్ అన్నీ కౌశల్ ఫ్రెండ్స్ కౌశల్కి ఇచ్చినవి సో చాలా కార్డ్స్ వచ్చాయన్నమాట ఇంకా నేను వీడియో తీసేసరికి హాఫ్ కార్డ్సే వచ్చాయి సో తర్వాత అన్ని ట్రీ దగ్గర డెకరేట్ చేసుకున్నాడు క్రిస్మస్ ట్రీ చుట్టూ పెట్టాడనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ